చంద్రబాబు నాయుడు రైతుల పాదయాత్రలో వంకర రాజకీయం మొదలుపెట్టారు. ఈ రోజు ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని తీవ్రంగా మోసం చేయడానికి అమరావతి రాజధాని అని చెప్పేసి నేను తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే మూడు రాజధానిలో ఉండే అమరావతి, వైజాగ్, కర్నూలు మూడు రాజధానులు ఉంటే మూడు ప్రాంతాల్లో సమానంగా అభివృద్ధి చెందుతుందని దాడిశెట్టి రాజా మీడియాతో అన్నారు. ప్రజల్ని తీవ్రంగా మోసం చేయడానికే అమరావతి రాజధాని అని చెప్పేసి నేను తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే మూడు రాజధానులు ఉంటే అమరావతి, వైజాగ్, కర్నూలు మూడు రాజధానులు ఉంటే మూడు ప్రాంతాలు సమానంగా అభివృద్ధి చెందుతాయి. ఫస్ట్ సపోజ్ మేము తూర్పుగోదావరి జిల్లా తుని నుంచి ఇక్కడ నుండి మాట్లాడుతున్నాం. ఇక్కడ నుంచి ఒక 50 కిలోమీటర్స్ జర్నీ చేస్తే నేను గ్రేటర్ విశాఖలోకి వెళ్ళిపోతాను. అంటే ఒక రకంగా చంద్రబాబు నాయుడు మాకు కూడా అన్యాయం చేస్తున్నట్టే వైజాగ్ని రాజధాని కింద యాక్సెప్ట్ చేయకుండా ఏ మొహం పెట్టుకుని అమరావతి రైతుల్ని నువ్వు పంపిస్తున్నావు అని చెప్పేసి నేను ప్రశ్నిస్తున్నాను. ఎందుకంటే ఆ యాత్ర ఏదో నువ్వు నీ కొడుకు చేయొచ్చు కదా, రాష్ట్ర ప్రజలందరూ కూడా చెప్పు తీసుకొడతారు నిన్ను నీ కొడుకు నిన్ను. ఈరోజు నేను ఒకటే చెప్తలుచుకున్నాను నిన్ను, నువ్వు వైజాగ్ వచ్చి చెప్పగలవా వైజాగ్ రాజధాని వద్దని చెప్పేసి. నువ్వు నీ కొడుకు ఆ యాత్ర మా రైతులను ఆర్చయించి మీ ఇద్దరు తిరుగుతా మీకు రాజధాని అవసరం లేదు, మీకు రాజధాని అవసరం లేదు, మీ ప్రజలకు నేను అన్యాయం చేస్తానని చెప్పేసి నువ్వు చెప్పగలవా అని చెప్పేసి నేను చంద్రబాబు నాయుడు ప్రశ్నిస్తున్నాను. ఈ రాజధాని అన్నదే పెద్ద స్కాములు పార్టీ అనే చెప్పేసి తెలుగుదేశం పార్టీని ప్రజలు తీవ్రంగా తిరస్కరించారు. ఈరోజు ప్రజా సంక్షేమంతో పాటు అద్భుతమైన స్కీములు పెట్టి జగన్మోహన్ రెడ్డి గారు ప్రజారంజకంగా పాలించడంతో ప్రతి ఇల్లు కూడా ప్రతి ఇంటిలో ఆడపడుచు కూడా జగన్ అన్నని సొంత అన్నలాగా లేకపోతే సొంత తమ్ముళ్ళలాగా భావిస్తున్నారు. ఈరోజు అందుకే ధైర్యంగా మేము ప్రతి ఇంటికి తిరుగుతూ వాళ్ళకందిన సంక్షేమ పథకాల గురించి వివరిస్తూ మేము ప్రతి ఇల్లు గడప గడప తిరుగుతున్నాం. అదే చంద్రబాబు నాయుడు రాజధాని పేరుతో నాటకంతో రైతులను, ఆయన రోడ్డెక్కి పరిస్థితి లేదు కాబట్టి రైతుల్ని నాటకం ఆడించి రైతులను తిప్పుతున్నారు. వాళ్ళు ఏ మొహం పెట్టుకుని ఈ తూర్పుగోదావరి దాటి ఉత్తరాంధ్ర జిల్లాలకు ఎలా వెళ్తారని చెప్పి ఏ మొహం పెట్టుకుని వస్తారని చెప్పేసి నేను రైతును కూడా ప్రశ్నిస్తున్నాను. ఎందుకంటే మిమ్మల్ని మేము అభివృద్ధిలో భాగస్వామ్యం చేయట్లేదు. వాళ్ళు చాలా ఖచ్చితంగా చెప్తున్నారు రాజధాని అన్నది మా సొంత వ్యవహారం, మా పర్సనల్ వ్యవహారం అని చెప్పేసి వాళ్ళు చెప్పడం జరుగుతుంది. ఏదో ఒక కులం కమ్మ కులం గురించే రాజధాని తప్పించి ఈ రాష్ట్రంలో ఉన్న అన్ని బీసీ ఎస్సీ మైనారిటీ అన్ని కులాల గురించి ఈ రాజధాని కాదని చెప్పేసి నేను తెలియజేసుకుంటున్నాను.